హద్దులు లేని ఈ ప్రపంచం ఎన్నో ఆశ్చర్యాలని అద్భుతాలని కలిగి ఉంది. మనం జీవిస్తున్న ఈ భూమి లాంటి ఇంకో 4000 గ్రహాలని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ వాటిల్లో మన భూమి మీద తప్ప మనుషులు గాని ఇతర ప్రాణులు గాని జీవించలేవు. మనుషులు జీవించడానికి అనువుగాని గ్రహాలను మనుషులు జీవించగల భూమిగా మార్చడం కుదురుతుందా అని అడిగినప్పుడు మొత్తం సైంటిస్టులందరూ కుదరదని చెప్పారు. కానీ ఒకే ఒక శాస్త్రవేత్త మాత్రం కుదురుతుంది అన్నారు. అతని పేరు భూమినాథం. ఇదేంటి తెలుగు పేరని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, భూమినాథం. చిత్తూరు పక్కన ఉన్న చిన్న గ్రామంలో పుట్టారు. పిల్లలందరూ ఏ ఫర్ ఆపిల్ అని చదువుతుండగా ఈయన మాత్రం అపేచర్ ఆఫ్ రేడార్ అని చదివారు. ఆ ఉత్సుకతే 16 ఏళ్లకే అతను ఒక శాటిలైట్ కనిపెట్టేలా చేసింది. ఆ ఆవిష్కరణే అతన్ని నాసా వరకు తీసుకువెళ్లింది. నాసా స్కాలర్షిప్ లో చదివిన భూమినాథం ఈ రోజు ఆ నాసానే గర్వించదగ్గ పెద్ద సైంటిస్ట్ అయ్యారు. మనం జీవించే ఈ భూమిలాగే అంగారక గ్రహాన్ని మనం జీవించగల ఇంకొక భూమిలా మార్చగలను అని భూమినాథం చెప్పారు. ఇది సాధ్యం. ప్రకృతిని విజ్ఞానంతో గెలవగలమా అని ఎంతో మందికి ఎన్నో సందేహాలున్నాయి. వాళ్ళ సందేహాలని ప్రశ్నలుగా అడిగేందుకు రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు. లెట్స్ మీట్ మిస్టర్ భూమినాథం. సార్, మార్స్ లో మనుషులు జీవించడం అనేది సాధ్యమా? 6 ఏళ్లకు ముందు నాసా నుంచి అంగారక గ్రహానికి ఒక రోవర్ పంపాం. ఆ రోవర్ ఆధారంగా మాకు మార్స్ యొక్క అట్మాస్ఫిరిక్ కండిషన్స్, అక్కడున్న గ్యాస్ పర్సంటేజెస్, అంతేకాకుండా మార్షల్ సాయిల్ శాంపుల్ మాకు దొరికింది. ఆ డీటెయిల్స్ తోటి మా స్పేస్ స్టేషన్ లో మేము ఎగ్జాక్ట్ గా మార్స్ యొక్క అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ని రీక్రియేట్ చేసాం. మీ అందరికి తెలిసే ఉంటుంది, మార్స్ లో 96% కార్బన్ డైఆక్సైడ్. సో మా టీం కొన్నాళ్ళు ప్రాణాలతో ఉండడానికి నేను ఒక మెడిసిన్ కనిపెట్టాను. ఈ టాబ్లెట్ వేసుకుంటే మార్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చి మేము కొన్నాళ్ళు జీవించి ఉండగలుగుతాం. ఆ మార్షల్ సాయిల్ ని సక్సెస్ఫుల్ గా రీక్రియేట్ చేశాక అందులో వ్యవసాయం చేయడం మొదలు పెట్టాం. మేమందరం ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్స్ వచ్చాయి. సార్, మమ్మల్ని అక్కడికి ఎప్పుడు తీసుకువెళ్తారు సార్? ముందు మంచు బండల మీద అణుబాంబులను వేసి వాటిలో ఉన్న నీటిని, ఆక్సిజన్ ని బయటికి తీసుకురావాలి. నెక్స్ట్ స్టెప్ గా మా 11 మంది బృందాన్ని నాసా వ్యవసాయం చేయడానికి మార్స్ కు పంపించబోతోంది. మొక్కలు, చెట్లు పెరిగిన తర్వాత మన గెస్ట్ గా పక్షుల్ని మార్స్ కు పంపించబోతున్నాం. సార్, పక్షుల్ని ఎందుకు మనం మార్స్ కి పంపించాలి? మంచి ప్రశ్న. పక్షే ఈ లోకంలో మొదటి రైతు. మీరు నేను ఈ అడవులను సృష్టించలేదు, అది చాలా పెద్ద పని. పక్షులు అడవిని సృష్టించడం మొదలు పెట్టిన తర్వాత మానవాళి జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ దొరుకుతుంది. సో మన భూమిలాగే మార్స్ కూడా మనకు కొత్త లోకంగా మారిపోతుంది. ఒక్క విత్తనం చాలు, నేను ఒక కొత్త లోకాన్ని సృష్టించగలను. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీ రోల్ మోడల్ ఎవరు? మీరనుకుంటున్నట్టుగా ఆల్బర్ట్ ఐన్స్టీనో, నికోలో టెస్లానో కాదు. మా ఊరు చిత్తూరు పక్కన ఒక చిన్న గ్రామం. అక్కడ విశ్వనాథం అని ఒక రైతు, ఆయన నాకు వ్యవసాయం అంటే ఏంటో నేర్పించారు. నమస్కారం అయ్యా. ఏందయ్యా? పంట నష్టపరిహారం కోరి పిటిషన్ పెట్టుకున్నాం. పిటిషన్ పెట్టుకుంటే పరిహారం చెల్లించాలా? అయ్యా, వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేసామండి. మరి అలాంటప్పుడు పంట ఎండిపోతే ఏం చేయమంటారు చెప్పండి? ఓ పని చేయండి, అందరూ వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి పిటిషన్ ఇవ్వండి. ఆయన ఏమైనా దయ తెలిస్తే చేస్తాడులే. అయ్యా, కలెక్టర్ గారిని కలవడానికి ఎంతో ప్రయత్నించామండి, కానీ ఒక్కసారి కూడా వీలు పడలేదండి. అవునులే, కలెక్టర్ పనే పాట, నిన్ను కలవడమే పని. ఇప్పుడు నేను మాత్రం ఇక్కడ ఊరికి కూర్చున్నానా ఈగలు తోలుతూ? మాటికి వచ్చి పానం చేస్తున్నారు. మీద ఇల్లు వస్తే లోపల కదలరా, ప్రశాంతంగా మొద్ద కూడా తిన్నారు. హాయ్. రే, ఈ లోకం కళ్ళు మొత్తం నీ మీదే ఉన్నాయిరా, ముందు నీకు దిష్టి తీసి పడేయాలి. అది వద్దులే అమ్మా, నాకు 4 రోజులు లీవ్ దొరికింది. 4 రోజులు ఏం చేయబోతున్నావురా? అమ్మా, ఈ మాస్ మిషన్ పూర్తవడానికి 3-4 ఇయర్స్ అవుతుంది. సో ఈ 1 మంత్ మనమిద్దరం కలిసి మన ఊరికెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామా? మన ఊరికి వెళదామా? నిజంగానే చెప్తున్నావా? వెళదాంరా. వెళదామా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీనాక్షిగా ఇదిగో ఇక్కడే ఉందిగా. నేను మన మీనాక్షి గురించి అడగలేదన్నా. మీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుతారే పంట, దాని గురించి చెప్పండి.
అదంతా ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. ముందు భోజనం రండి రండి. రే ఏంట్రా మా నూరు ఇలా మారిపోయింది? ఊరు సంగతి వదిలే మామా, మన స్కూల్ ఎలా మారిపోయింది చూసావా? బోయ్స్ స్కూల్ బాయ్స్ స్కూల్ గా మారడానికి కారణమే వాడు, వాడికే చెప్తున్నాడు వీడు. సాక్షి ఇప్పుడు ఎలా ఉందిరా? తను ఇంకా మర్చిపోలేదా? నువ్వు చిన్నప్పుడు కిస్ చేసినప్పుడు ఎలా భయపడిందో ఇప్పుడు అలాగే ఉంది. అరే ఎందుకు భయపడుతున్నారు? చిన్న ఇంజెక్షనే కదా. ఒక్క నిమిషం ఉండండి. కదలకండి. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు చేయొచ్చా? నేనెప్పుడు అంతే, మీరు తీసుకోండి. నేనంతే భయపడతాను. నేను ఇంకా ఏం చేయలేదండి. ఇవాళ బ్లడ్ తీసినట్టే. కదలకండి. స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదానివో ఇప్పుడు అలాగే ఉన్నావే, నీకు కొంచెం కూడా భయం పోలేదు కదా? హలో, ఎవరికి భయం సార్? అంత పెద్ద ఆర్మ్స్ ఉన్న అర్నాల్డ్ అయినా నీకు ఇంజెక్షన్ పొడుస్తామంటే భయపడతాడు. పోయిన వారం స్ట్రీట్ లో ఒంటరిగా నడుస్తూ వెళ్ళింది మామా. అప్పుడు ఏరియాలో ఉన్న కుక్క ఒకటి ఏదో అందంగా ఉంది కదా అని ఓ లుక్ ఇచ్చింది. దానికి భయపడి అరిచిన అరుపుకి మొత్తం కుక్కలన్నీ వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయాయి. ఇది ఎందుకో తెలుసా మామా? ఊళ్ళో ఉన్న దెయ్యాలు భూతాలు దీని వెనకే తిరుగుతున్నాయంట. అవి ఈవిడి గారిని అటాక్ చేస్తాయంట, అందుకనే 24 అవర్స్ దీన్ని బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతోంది. ఊరికి లేనిపోని కథలు చెప్పుకు. పోయిన వారం నైట్ రెండింటికి ఒంటరిగా మేడ మీద కూర్చుని చంద్రగ్రహణం చూశాను తెలుసా? చంద్రగ్రహణం చూసావా? ఎందుకు తను ఇరిటేట్ చేస్తారు? ఓ మామా, బుజ్జగించే సాగుతో నువ్వేం చేస్తావో మాకు తెలుసులే. సాక్షి, ఇప్పుడు ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఏదో ఫ్రెండ్స్ అందరూ జాలీగా మాట్లాడుకుంటున్నావు. వాళ్ళతో ఎగతాళి చేస్తున్నారంటే నువ్వు వాళ్ళతో కలిసి ఎగతాళి చేసి నవ్వుతున్నావు? స్కూల్ డేస్ లో నిన్ను ఎవరైనా కార్నర్ చేస్తే నేనేగా నీకు ఎప్పుడు సపోర్ట్ చేసేదాన్ని. కావాలంటే సారీ అడుగుతాను. సారీ సారీ ఓకే. ఏంట్రా సారీ? అలాంటప్పుడు నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తే నువ్వే కదరా నాకు సపోర్ట్ చేయాలి. అలా కాకుండా వాడితో కలిసి నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. ఏంటే భయం పోయిందన్నావు, వణుకుతున్నావు? ఏ భూమి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వెందుకు నా జుట్టు పీకావు? ఈ ఒక్క వెంట్రుక చాలు, నువ్వు భయపడ్డావా కోపడ్డావా ఏ ఫీలింగ్ లో ఉన్నావు అని క్లియర్ గా తెలుస్తుంది. ఉండు, రేపు రిపోర్ట్ తో వస్తా. మన గురించి అన్ని వివరాలు తెలియజేసే మన ఒంట్లో ఉన్న ఒకే ఒక విషయం తల వెంట్రుక. ఇంకా వివరంగా చెప్పాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో కెమికల్ టెస్ట్ లాంటివి చేసి చూస్తే మన తల వెంట్రుక సాయంతో వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు, జీవితంలో ఏమేం చేశారు ఆ మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ జాతకాన్ని బయట పెట్టేయచ్చు. సరిపోయింది. అప్పుడు టెస్ట్ చేసి డోపమైన్, ఈస్ట్రోజన్, టెస్ట్రోజన్ అన్ని తెలిసిపోతాయే. మరి అలాగైతే నా లవ్ గురించి తెలీదా? ఓన్లీ ఇవే రిపోర్ట్ లో వస్తాయా? లవ్ ఫీలింగ్ తెలియదే, నీకు మూడ్ వచ్చిన ఫీలింగ్ తెలుస్తుంది. అయ్యో, ఆ డీటెయిల్స్ అన్ని రిపోర్ట్ లో వస్తే చాలా చండాలం అయిపోతుంది కదే. ఈ విషయాన్ని కళ్ళు మూసుకుని ముద్దు పెట్టించుకున్నప్పుడు ఆలోచించుండాలి. హలో మిస్టర్ ఆస్ట్రోనాట్, మా సాక్షిని ఏం చేశారండి? నైట్ అంతా మీ గురించే నిద్రలో పలవరించింది. ఒక వీడియో పంపించాను, చూడండి. చిన్నప్పటి నుంచే నాకు భూమి అంటే చాలా ఇష్టం. నేను వాడు పెళ్లి చేసుకుంటాం, భూమి నా హస్బెండ్ అని చెప్పి స్టైల్ గా బయటికి తీసుకెళ్తా. క్యూట్ గా వాడిలాగే ముగ్గురిని కంటాను, కానీ వాడికి నేను, నాకు వాడు పిల్లలుగానే మిగిలిపోతాం. ఏ ఎందుకు నన్ను రమ్మని పిలిచావు?
నీ ఆ రిపోర్ట్ ఉందే, అదొచ్చేసింది. ఇప్పుడు అదే చూస్తున్నా. చూస్తావా? చిన్నప్పటి నుంచే నాకు భూమి అంటే చాలా ఇష్టం. నేను వాడు పెళ్లి చేసుకుంటాం. మూడేళ్లు నేను ఇక్కడ ఉంటాను, అప్పుడు ఇలాగే ప్రేమిస్తావా? నువ్వు నేను దూరంగా ఉండబోయే ఈ మూడేళ్లు మాస్ నుంచి నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు ఇక్కడి నుంచి నన్ను ప్రేమిస్తావా? వన్ మంత్ ఇక్కడే ఉంటావుగా, అప్పుడు ఈ మూడేళ్లకు కావాల్సిన లవ్ నీ నాకు ఇచ్చేసి వెళ్ళు భూమి. లోపలికి రావయ్యా, కాఫీ తాగుడు. గానీ మూడేళ్ల నుంచి అదుగో ఇస్తాను ఇదిగో ఇస్తానని బాకీ తీర్చకుండా తిరుగుతున్నా. కొంచెం ఓపిక పట్టయ్యా, అప్పు తీర్చేస్తాను. ఉండేది అద్దిల్లు, పంట ఎండిపోయింది, పొలమేమో తాకట్టు పెట్టి ఏడ్చావు, ఎలా అప్పు తీరుస్తావు? నష్టపరిహారం కోరి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాను, తప్పకుండా వచ్చేస్తుంది, ఓ వారంలో తీర్చేస్తా. ఎలా గౌరవనీయులైన అయ్యా, నేను చేసిన సాగు ఎండిపోయిన కారణంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మనవి. ఇదేగా నువ్వు పెట్టుకున్న పిటిషన్? మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ పేపర్లోనే బజ్జి పెట్టి ఇచ్చాడు, దాన్ని నమ్ముకుని ఉన్నావా నువ్వు? ఏంటయ్యా ప్రసాద్, నిన్నటి వరకు అన్నయ్య అని మర్యాదగా పిలిచేవాడివి, ఇరుగు పురుగు వాళ్ళు వింటే బాగోదయ్యా, పరుగు పోతుందయ్యా. తీసుకున్న అప్పు తీర్చే దిక్కు లేదు, నీకు మర్యాద. ఇంకో నాలుగు రోజుల్లో డబ్బు ఇయ్యాలా, ఇవ్వలేదో ఇళ్ళొచ్చి నీ ఇంట్లో తోంగుంటారు. నువ్వు డబ్బిచ్చేంత వరకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరో నాలుగే రోజులు. వడ్డీ కప్పు తెచ్చి వ్యవసాయం చేసినా ఓ పూట తిండికి కూడా గతి లేదు మాకు. అందుకని రోడ్డుకి అడ్డంగా కూర్చొని పోరాటం చేయడం తప్పు. అందరూ ఆయన్ని ఉదయం ఆఫీస్కి వెళ్లి కలవండి. ఆయన అక్కడ మమ్మల్ని కలుసుంటే ఇక్కడ మేమెందుకలా ఎండలో ఎండుతాం? ఇదిగో ఈ పైరు చూసారా, ఈ పైరు మాత్రమే కాదయ్యా, మా బతుకులు కూడా ఎండిపోతున్నాయి. ఆయన్ని రమ్మని చెప్పండి అయ్యా. లాల్ సార్ ని పరిచయం చేయమంటావా? సార్, ఫ్యామిలీ కష్టంలో ఉంది సార్, చదవడం కోసమే ఇదంతా సార్. నేను నా బంగారం. ఏంటి, ఎంతో నచ్చ చెప్పాం సార్, ఎవరో మాట వినడం లేదు. ఒకసారి మీరు వచ్చి చెప్తే వెళ్ళిపోతారు. సిగ్గనిపించట్లా? వాళ్ళని తరివేసి వచ్చింటే షోల్డర్కి ఇంకో స్టార్ ఎక్కుండేది. పోవే సార్, అక్కడున్న వాళ్లలో వయసు అయిన వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. పాప పుణ్యాలు చూడడానికి పోలీసులు వచ్చారు. వీళ్ళు చీటికి మాటికి పోరాటాలు చేస్తున్నారే, ఇక వీళ్ళకి పోరాటం అనే ఆలోచనే మనసులో రాకుండా తరిమి కొట్టేస్తావా? బ్రదర్, అక్కడ ఏంటి సమస్య? వాళ్ళకి వేరే పని లేదు సార్, ఏదో రైతు పోరాటం అట. చూలింతే నువ్వెందుకమ్మా ఎండలో ఇంటికి వెళ్ళమా? పర్వాలేదన్నా, నేను ఎండే ఉంటా. అసెంబుల్, చార్జ్.
అన్నా అన్నా, కలెక్టర్ గారు వచ్చే దారి ఎందుకు కాసావని అడిగావే? ఎందుకా? చూసావా, వడ్డీకి అప్పు తెచ్చి పెంచిన పైరు చూసావా, ఎండిపోయింది. విత్తనాలు వాళ్ళే ఇచ్చారు, ఎరువులు వాళ్ళే ఇచ్చారు, అప్పు మాత్రం నాకా? నష్టపరిహారం కోసం పోతే పోలీసులు చరివి కొట్టారయ్యా. ఇంత అవమానం జరిగాక నీకు ఈ వ్యవసాయం అవసరమా? మూసుకొని వాచమని ఉద్యోగం చేసుకోమంటోంది నా పెళ్ళం. నా వల్ల కాదు భూమి, ఈ వ్యవసాయాన్ని నేను కొలిచే దేవుడిగా భావించి బతుకుతున్నా. ఆ దేవుడు నాకే దారి చూపిస్తాడో? అన్నా అన్నా, నేను చూసుకుంటాను. అయితే దేవుడు అన్నారు, దేవుడికి అట్లా. అయ్యా, ఈ విత్తనాలన్నీ ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు కదా, మట్టి వేడెక్కేంతగా ఎరువులు వేశారు, పంటకి నీరెక్కువ పెట్టాలిగా. బావి చూస్తే ఎండిపోయింది. విశ్వనాథం అన్న నీటికి ఏం చేస్తున్నాడు? తూర్పున శెట్టి గారి తోట నుండి డబ్బులకు నీళ్లు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు. ఏ, ఆయన పొలంలో బోర్ బావి లేదా? 5 లక్షలు ఖర్చు పెట్టి 800 అడుగులు బోర్ కొయ్యడానికి ఆ దరి డబ్బు లేదుగా. అన్నా, 8 అడుగుల వరకు వెళ్ళింది? 240 అడుగులు దాకా వెళ్ళింది. ఒక్క బొట్టు నీరు కూడా లేదు. చుట్టుపక్కల ఏ పొలంలో బోరేసినా 800 కేలందో నీరు పడట్లా. అన్నా, 8 అడుగులు లోతుకు పోతే సముద్రం నీరు లోపలికి వచ్చేదా? ఎలా బాబు రాకుండా ఉంటది? కనీసం ఉప్పు నీళ్ళనే వస్తున్నాయని సంతోషపడుతున్నాం. కడప కర్నూలు వైపు అయితే నేల నీరు అడుగంటిపోయింది. రే, ఏంట్రా ఇక్కడ ఇన్ని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ బళ్ళు ఉన్నాయి? మరేమనుకుంటున్నావు, ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకురా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి? వాళ్ళ వాళ్ళ దేశాల్లో మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటే ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు మిగులుతాయి కదా. అది వీలు పడదుగా. వాళ్ళ దేశాల్లో కార్ మ్యానుఫాక్చరింగ్ చేయకూడదని బ్యాన్ చేశారుగా. ఏంటి బ్యాన్ చేశారా? ఒక కార్ తయారు చేయాలంటే మినిమం 5 లక్షల లీటర్ల నీళ్లు కావాలి కదా. యావరేజ్ గా చూసుకుంటే రోజుకి 2 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఒక రోజుకి 2 కోట్ల లీటర్ల? ఏంటి మామా, దీనికే షాక్ అవుతున్నావు? మా పక్కనున్న జీన్స్ కంపెనీ వాడు రోజుకి 3 కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడు. నాగలాపురంలో ఉన్న కాపర్ కంపెనీ వాడు రోజుకి 5 కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడు. వీళ్ళంతా పర్వాలేదురా, ఆ కోల కంపెనీ వాడున్నాడే, వాడు రోజుకి 8 కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడో ఎవరికీ తెలియదు. సౌత్ ఆఫ్రికాలో నీళ్లు లేవు కదా, అందుకే ఇక్కడ బాటిల్స్ తయారు చేసి డాలర్స్ కమ్ముతున్నాడు. ఇలా మొత్తం కంపెనీలన్నీ నీటిని లాగిస్తుంటే అక్కడ పాప రైతులందరూ నీళ్లు చాలక పంట ఎండిపోయి నష్టపరిహారం కోసం పోరాటం చేస్తున్నారా? ఎవరు మామా? విశ్వనాథం అన్నయ్య. ఆయనకి అసలు బుర్రలేదురా, ఎలక్షన్ కి ఇంకా 3 ఏళ్లున్నాయి, అప్పుడు రైతు ఓట్ల కోసం నష్టపరిహారం రుణమాఫీ అని పిలిచి మరీ ఇస్తారు. ఇప్పుడు పోరాటం చేస్తే కిందేసి తొక్కి పారాయారు. వ్యవసాయం చేయమని ఆయన ఎవడడిగాడ్రా? కాలానికి తగినట్టు మారాలి. నాకు 13 ఎకరాల పొలం ఉంది, ఎందుకు వ్యవసాయం మానేశాను? మానేయలేదంటే విశ్వనాథం అనేలాగా 2 లక్షల రూపాయల అప్పే మిగిలిండేది. నేనున్న కంపెనీలో పనిచేసేదెవరు? అందరూ వ్యవసాయం మానేసిన రైతులే మామా. మేము ఇప్పుడరా ప్రశాంతంగా ఉన్నాం. రోజుకి 8 గంటలే పని, యూనిఫామ్ ఇస్తున్నాడు, 1వ తారీఖు కల్లా జీతం అకౌంట్ లో పడిపోతుంది. చీకు చింత లేదురా.
దేనికిరా రైతులకు సంబంధించిన సర్వే రిపోర్ట్ అడిగావు? ఏదో మా నాన్న విఏ ఆఫీసులో వర్క్ చేయబట్టి ఇవన్నీ దొరికాయి. ఒకటి గమనించావా, 2010 సంవత్సరం వరకు 7498 మంది ఈ తాలూకాలో వ్యవసాయం చేసేవారు. కానీ ఇప్పుడు ఒట్టి 1350 మంది చేస్తున్నారు. అందరూ కూడా మీరు వద్దు, మీ వ్యవసాయం వద్దని చెదిరిపోయారు మావా. ఇక్కడ మాత్రమే కాదురా, 2 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అసలు ఇన్నేళ్లు మన ఊళ్ళో ఏం జరుగుతుందో నేను తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పురా. 10-15 ఏళ్ల ముందు వరకు 10 అడుగులు తవ్వితే ఇక్కడ నీళ్లొచ్చేవిరా. ఈరోజు 800 అడుగుల వరకు వెళ్ళిందంటే ఏంటి కారణం? ఇలా రైతులు వ్యవసాయాన్ని మానేయడమే కారణం. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 30 ఏళ్లలో మన రాష్ట్రం కూడా సొమ్మలేలాగా మొత్తం ఎడారైపోతుంది. రే, వ్యవసాయం చేయడం మానేయడానికి నీరు అడిగిన పోవడానికి ఏంట్రా సంబంధం? రే, రే, భూగర్భ జలాలకి ఆధారం ఈ వేరులేరా? వేరేగా నీటిలాగి భూమికి పంపిస్తుంది. ప్రతి సంవత్సరం మనకి ఋతుపవనాల వల్ల 22 లక్షల కోట్ల లీటర్ల నీరు దొరుకుతుంది. అందులో 80% నీరు వ్యవసాయం సరిగ్గా జరగక వేస్ట్ గా సముద్రంలోకి వెళ్లి కలుస్తోంది. మిగిలిన 20% ఫ్యాక్టరీ నడుపుతున్నామన్న పేరుతో ఎవడు కూడా దోచుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ గవర్నమెంట్ కి తెలుసా తెలీదా అనేది కూడా తెలీదే. తెలియలేదంటే మనమేరా తెలిసేలా చేయాలి. సార్, కలెక్టర్ గారు ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, కొంచెం లేట్ అవుతుంది. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. ఏంటి బెల్లాట ఆడుకుందామా? ఇది కొట్టు చూద్దాం, సౌండ్ వస్తుంది. అయ్యా, ఎంత అరిచినా మా గోడ మీకు వినిపించట్లేదుగా. మా పైరెండితే మీరు సమాధానం చెప్పలేదు, ఇప్పుడు నేను కాలితే మీరు సమాధానం చెప్తారేమో చూస్తా. అన్నా, ప్రేమించేవాడు నేలలోనే కలిసిపోతున్నాడు. ఉద్యోగికి సెలవు వచ్చినా, కంపెనీలకు తాళం పడినా, ప్రభుత్వాలే స్తంభించినా, ఆగిన ప్రపంచాన్ని నడిపించడానికి పరిగెత్తేవాడే రైతన్నా. భూమి, నన్ను చావనివ్వు, కాపాడకయ్యా. నువ్వెందుకన్నా ఇంత పనిచేసావు? కాపాడి మళ్ళీ నన్ను చంపకు. కాపాడుకోవటానికి మరో దారి తోచలో భూమి. నేను చేస్తేనే నాకు 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. నేనున్నాను కదన్నా, నన్ను అడిగితే నేను డబ్బు ఇవ్వనా? నీ దగ్గర తీసుకుని నీకు మొహం చాటైనా చాలయ్యా. అందుకని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నిన్ను నమ్ముకుని అక్క మీనాక్షి ఉన్నారు, వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించావా? అయ్యా, ఈ చేతగాని వాడికి పిల్ల పిల్లలు అవటం చూసుకున్న పాపం అయ్యా. భూమి, ఈ వ్యవసాయం గోలంతా నాతో పోనివ్వు. మా అమ్మాయి మీనాక్షిని చదివించి మంచి అబ్బాయిని చూసి నన్ను ఒక ఏంటి దాన్ని చెయ్యి, ఏంటి దాన్ని. ఈ వ్యవసాయాన్ని నేను కొలిచే దేవుడిగా భావించి బతుకుతున్నా, ఆ దేవుడు నాకే దారి చూపిస్తాడో? అక్కడ గోడ మీద ఎక్స్పార్టీ గుర్తు కనిపిస్తోందిరా, అయ్యగారి బ్యానర్ తీసుకొచ్చి అక్కడ ఎట్రా? రైట్కి రా, ఇంకా లోపలికి రారా, ముసలమ్మల్ని తప్పుకోమనరా. ఇంకొంచెం లోపలికి రావచ్చు రావచ్చు. ఓకే, పెట్టు. రే, శవాన్ని కాస్త కుడివైపుకి జరపరా. తప్పుకోమ్మా, తప్పుకో.
సార్ వచ్చేసాం. ఎక్కడికి వచ్చావరా? డెత్కి వచ్చాం సార్. డెత్ అద్దం దిప్పు. అయ్యా వెళ్ళిపోయావా అయ్యా తండ్రి. రైతు విశ్వనాథం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగానే గుండె కుబేలు మంది తట్టుకోలేకపోయాను. మా గవర్నమెంట్ రైతుల కోసం ఎంతో చేసింది. ఏవో చిన్న చిన్న కుటుంబ సమస్యల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారా చెప్పండి. ఇది చూసే ప్రతి రైతుకి నేను తెలియజేసేది ఏంటంటే పిరికివాడి ఆఖరి ఆయుధమే ఆత్మహత్య. సమస్యను చూసి బెదిరిపోకండి. ఇప్పుడు నేను లేను, ఎప్పుడూ గవర్నమెంట్ మీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. రే చెక్కెక్కడ్రా అమ్మా. ఇదిగో లేదురా అమ్మా, వచ్చి చెక్ తీసుకో త్వరగా. అక్క నువ్వు వెళ్ళక్క. దీని ఎందుకు సార్ ఈవిడికి ఇస్తున్నారు? అదిగో నుంచున్నట్టుగా మీ బామ్మర్ది అతనికే డైరెక్ట్ గా ఇచ్చేయండి. ఎందుకంటే ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అబ్బాయి సైంటిస్ట్? అవును, నాసా నుంచి వచ్చాడు మొన్న టీవీలో. అవును బాబా, వాడే. బాబు మీ బాధ అర్థమైంది, కానీ ఎక్కువ కోప్పడకండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ కోప్పడకుండా ఉండడం వల్లే కదా సార్ మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారు. భూమి నోరు మూసుకోరా. ఏంట్రా, ఏమైందిరా వీడికి? మా నేను మాట్లాడాలి, నన్ను మాట్లాడనివ్వు. మీరే కదా సార్ వ్యవసాయ శాఖ మంత్రి. మీ కింద నిర్వాహకం, నీటిపారుదల శాఖ, ఎరువులు, విత్తనాలు, విక్రయం అంటూ 9 అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్, 31 జాయింట్ డైరెక్టర్స్, 125 మంది డిప్యూటీ డైరెక్టర్స్. వీళ్ళు సరిపోరన్నట్టు ఒక్కో జిల్లాకి వ్యవసాయ కేంద్రం, దానికి జాయింట్ డైరెక్టర్, అతని కింద 200 మంది అధికారులు, ఇంచుమించు 12,000 మంది పనిచేస్తున్నారు. ఎందుకు సార్ అందరూ ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చెక్కులు అందివ్వడానికి? హలో మిస్టర్, ఏంటి ఓరుగా మాట్లాడుతున్నావు? నీకు తెలుసా ఊరుకుంటే ఆయన చంపింది మేమే అన్నట్టున్నావే. చంపింది నువ్వే కాదంటావా? మా రైతులందరూ నష్టపరిహారం కోసం పోరాడుతున్నప్పుడు కారులోనే కూర్చొని ఒక్క సెకండ్ కూడా కారు దిగి రాకుండా పోలీసుల చేత కుక్కల్ని తరుగుకుంటాను కుట్టించావుగా. నువ్వు మాత్రం ఒక్క నిమిషం కిందకి దిగొచ్చి ఏంటి మీ సమస్య అని అడుగుంటే ఈరోజు ఆయన చనిపోయి ఉండడయ్యా. ఏంటబ్బాయి విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు? రైతులందరికీ విత్తనాలు, ఎరువు, సబ్సిడీ, ఆ తర్వాత రుణమాఫీ, పంట బీమా, రుణమాఫీ, ఇన్ని సదుపాయాలు కల్పిస్తోంది గవర్నమెంట్. అర్థమైందా? ఈ విత్తనాలకు అప్రూవల్ ఇచ్చింది ఎవరు సార్? ఈ కంపెనీ 16వ తారీఖు ఉదయం వీటికి అప్రూవల్ అడిగితే ఆ రోజు సాయంత్రమే వీటికి అప్రూవల్ ఇచ్చేశారు. ఇవి హైబ్రిడ్ విత్తనాలు, వీటికి నీరు ఎక్కువగా కావాలన్న విషయం కూడా మీకు తెలీదా? ఇక్కడ 800 అడుగులు తవ్వితే గానీ నీళ్లు రావట్లా, ఆ విషయం కూడా మీకు తెలీదా? చూడు బాబు, నోరుంది కదా అని గవర్నమెంట్ నోటుకు వచ్చినట్టు తిట్టకూడదు. ఈ విత్తనాలు పండిస్తే 5 మూటలు అదనంగా వస్తున్నాయని వీళ్ళే కదా చెప్పారు. అప్పుడైతే ఈ విత్తనాలకి నీళ్లు సరిపోక పంట ఎండిపోయి రైతు చచ్చిపోతే మీకు దిగులేదు అంటారు అంతేగా? ఏంటి బాబు అమెరికాకి వెళ్ళి చదువుకున్నామన్నారు, ఇది కూడా తెలీదా? మరి వర్షాలు పడలేదంటే కరువే వస్తుంది. ఇదేమన్నా బకెట్ లో నానబెట్టిన చొక్కా అనుకుంటున్నావా? ఇలా పిండగానే కారడానికే లేదా వరుణ భగవాన్? ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ గవర్నమెంట్ తోను గొడవ పడి మరీ రైతులకు నీళ్లు తెప్పించలేదా? ఎందుకు సార్ అనవసరంగా వాళ్లతో గొడవ పడ్డాం? కర్ణాటకలోను, తమిళనాడులోను గత 10 ఏళ్లగా ఎన్ని టీఎంసీల వర్షం పడిందో అంతకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో వర్షం పడింది. ఆ నీళ్లన్నీ ఏమైపోయాయి సార్? సముద్రంలో కలిసిపోయింది తమ్ముడు. సముద్రంలో కలవట్లేదు సార్, కార్పొరేట్ కంపెనీలకు వెళ్తోంది. కట్ చేయండి. ఎవరు కట్ చేయకండి, ఇది వ్యవసాయ దేశమేగా. మీరు వ్యవసాయ శాఖ మంత్రేగా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చెప్పండి. ఏంటి కార్నర్ చేస్తున్నావా? ఈ రైతు చనిపోగానే ఇంత అరుస్తున్నావే? మన చరిత్ర తెలుసా నీకు? 1973లో ఈ దేశం మొత్తాన్ని నిరుద్యోగ సమస్య షేక్ చేసి పారేసింది. నీలాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాతే నిరుద్యోగ సమస్య చల్లబడింది. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నందువల్లే చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజు 30,000, 40,000, 50,000 సంపాదిస్తున్నారు.
కారు కొంటున్నాడు, ఇల్లు కొంటున్నాడు, ఫోన్ కొంటున్నాడు, హోటల్కి వెళ్ళి తింటున్నాడు, అన్నిటికీ పన్ను కడుతున్నాడు. ట్యాక్స్ అన్న పేరు మీద గవర్నమెంట్ కి ఆదాయం వస్తోంది. ఆ వచ్చే ఆదాయంతోనే ఈ రైతులందరికీ సబ్సిడీలు, ప్రాణం పోతే ఎక్స్గ్రేషియాలు ఇస్తున్నాం. ఈ రైతుల వల్ల దేశానికి నష్టం, కార్పొరేట్ కంపెనీల వల్ల ఈ దేశానికి లాభం. ఇప్పుడు చెప్పు, కార్పొరేట్ కంపెనీలకు నీళ్లిద్దామా వద్దా? దేని సార్ మీరు లాభం అంటున్నారు? ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్ని అక్కడ వాళ్ళ దేశంలో తయారు చేయడం వీలు పడదా? లేదా ఇక్కడ తయారు చేసే అదే జీన్స్ ని వాళ్ళ దేశంలో తయారు చేయడం వీలు పడదా? వీలవుతుంది, కానీ ఆ పని చేస్తే వాడి దేశంలో 1,000 అడుగులు తవ్వితే గాని నీరు పడదు. వాడి ఏరులు నాశనం అవుతాయి, మట్టిలో జీవం పోతుంది, వాడి ప్రజలకి క్యాన్సర్ వస్తుంది. అందుకే వాడు దాన్ని బ్యాన్ చేశాడు. ఇలాంటి విదేశీ కంపెనీలకి 7 అద్దె సబ్సిడీ కరెంటు, ఎకరాల కొద్ది ల్యాండ్ అంటూ మీరు రెడ్ కార్పెట్ వేసి వాడికి స్వాగతం పలుకుతారు. వాడొచ్చి మన మట్టి నాశనం చేస్తున్నాడు, నీటి నాశనం చేస్తున్నాడు, ప్రకృతి వనరుల్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. ఇలా మన దేశ సంపద అంతటిని నాశనం చేసి ట్యాక్స్ అనే పేరుతో మనకి పిచ్చ వేసి పోతున్నట్టు పోతున్నాడు. అది మీకు గొప్ప అనిపిస్తుంది, కానీ రైతుల సమస్య గురించి ఏమాత్రం దిగులేదు సార్? నేను మీకు చరిత్ర చెప్పనా? మీరంటున్న కార్పొరేట్ సెక్టర్ స్వాతంత్రం వచ్చే వరకు ఇక్కడ లేనే లేదు. రైతులందరూ కలిసి పొలం పన్ను పేరుతో కట్టిన ట్యాక్స్ వల్ల ఇక్కడ గవర్నమెంట్ సాగింది సార్. ఈ రోజుకి ఇది వ్యవసాయ దేశమే. 2 ఎకరాలున్న రైతు ఎక్కువ లాభం సంపాదించగలడు, ఐటీలో పనిచేసేవాడి కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టగలడని నేను నిరూపిస్తాను. ఈ ఊళ్ళో అప్పు చేసి చనిపోయిన ఆఖరి రైతు ఈయన అవ్వాలి. What the hell have you done, Bhoomi? NASA filed a case against you. You have to be in United States immediately. They're awaiting you. మిస్టర్ భూమినాథం, మీ మీద ఒక నేరం ఆరోపించబడింది. మీరు ఈ ప్రాజెక్ట్ సీక్రెసీని బ్రేక్ చేశారు. అది మాత్రమే కాకుండా మీరు నాసా రూల్స్ ని అతిక్రమించారు. ఈ ఆరోపణని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. తను చేసిన తప్పుని తానే ఒప్పుకున్నందువల్ల భూమినాథం లీవ్ ని క్యాన్సిల్ చేసి వెంటనే అతను నాసా మిషన్ లో జాయిన్ అవ్వాలని ఆర్డర్ జారీ చేయండి. మిస్టర్ భూమినాథం, మీరు నాసాకి చెందిన ప్రాపర్టీ, ఇది మీరు చేసినటువంటి మొదటి తప్పు అయినందువల్ల నాసా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంది. అందుకు మీకు కొన్ని సూచనలిస్తోంది. ఇంకెప్పుడూ కూడా మీరు వ్యవసాయం గురించి మీ దేశంలో మాట్లాడకూడదు, దానికి సంబంధించిన ఎలాంటి చర్యల్లోనూ పాల్గొనకూడదు. ఈ సూచనలకి మీరు ఒప్పుకుంటారా? కుదరదు. మిస్టర్ భూమినాథం, మీకు ఈ సమస్య పరిణామాలు అర్థం కాలేదనుకుంటాను. మీరు నిరాకరిస్తే నాసాకి 20 మిలియన్ల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా మీరు అమెరికన్ పౌర హక్కుల్ని కోల్పోవలసి ఉంటుంది. మీ అనుమతితో ఇప్పుడు నేను మాట్లాడచ్చా? నేను స్పేస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తుండగా అంతరిక్షం నుంచి మా దేశాన్ని చూడడానికి 92 గంటల సేపు అవుతుంది. దూరం నుంచి నా దేశం చూడడానికి ఎంతో అందంగా ఉంది, కానీ దూరం నుంచి మాత్రమే అందంగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతే నాకు అంత అర్థమైంది, నా దేశం వినాశన మార్గంలో అడుగులు వేస్తూ వెళ్తోందని. యువర్ ఆనర్, నాసా యొక్క ఈ మాస్ మిషన్ కి నేను ఒప్పుకుంటే నేనే మార్స్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తినవుతాను, చరిత్రలో చోటు సంపాదించుకుంటాను. అంతేకాదు, ఈ లోకమే నన్ను కొనియాడుతుంది, నా కల తప్పక నిజమవుతుంది. కానీ ఈ మిషన్ పూర్తయి నేను తిరిగి వచ్చేసరికి నేను వెళ్లి జీవించడానికి నా దేశం ఉండదు. నా కళ కోసం నిజాన్ని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. దానికోసం నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనంటే తప్పకుండా చెల్లిస్తాను. అవకాశానికి ధన్యవాదాలు. ఎక్కడికి తీసుకెళ్తున్నారా నన్ను? నాటు విత్తనాలు కొనడానికి నల్లమల అడవికి వెళ్తున్నాం. ఆ కాలం నాటి నాటు విత్తనాలు కావాలంటే ఊళ్ళో కొనిచ్చేవాణిగా. అవి పేరుకేరా నాటు విత్తనాలు, కెమికల్స్, పురుగు మందులు తిని తిని పెరిగాయి.
నేను వెతికే విత్తనాలు హరిత విప్లవానికి ముందున్న వీర్యం గల విత్తనాలు. అటువంటి విత్తనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడ? వ్యవసాయం ఇంకా వ్యాపారం కాని చోట ఉన్నాయి. కర్షక సాధకుల కార్యక్రమంలో ఒక ఎకరంలో సాగు చేసి ట్యాక్స్ కట్టగలమని నిరూపించిన నాసా శాస్త్రవేత్త భూమినాథం గారితో ముచ్చటించబోతున్నాం. ఇక్కడ వ్యవసాయ రంగంలో ఇన్ని సమస్యలు ఉంటుండగా మీరు ఎంత పెద్ద సవాల్ చేశారో తెలుసా? సాధ్యపడుతుందా సార్? ఒక సగటు వ్యక్తి నెలకి 125,000 రూపాయలు సంపాదిస్తే అతను ట్యాక్స్ కట్టడానికి ఎలిజిబులా? తప్పకుండా ఎలిజిబుల్. అయితే 5 నెలల్లో ఒకటి 2 ఎకరాల్లో నేను సంపాదించింది 6,22,000. అయ్యా, నా దగ్గర 5 ఎకరాలున్నాయి. మూటల కొద్ది ఎరువులు కుమ్మరించినా ఏడాదికి 2 లక్షలు సంపాదించడానికి తల ప్రాణం తోక. అయ్యా, మీకు లెక్క పక్కలు తెలుసా? ఆ తెలుసు. అయితే మీరు ఇటు రండి. అయ్యా, ఇదే నా తోట. ఒకటి 2 ఎకరాలే, 55 సెంట్లలో 3 రకాల ఆకుకూరలు పండిస్తున్నా. ఒకరోజుకి 130 కట్లు వస్తున్నాయ్యా. నాకు ఆకుకూరల్లో మాత్రమే వచ్చే లాభం నెలకి 39,000. అలాంటప్పుడు 4 మాసాలకు ఎంతయ్యా? 156,000 రూపాయలు. రాసుకోండి. నా దగ్గర ఉన్నటువంటి పాడి పంట మూలంగా నెలకి నాకు వచ్చే లాభం 18,000. పశువులు వేసే పేడ, దాన్ని వానపాముల ఎరువుగా మార్చేశాను. బ్లాక్ గోల్డ్. 5 నెలల్లో నేను 3 టన్నుల ఎరువుని తయారు చేయగలిగాను. దానివల్ల నాకు వచ్చిన లాభం 26,000 రూపాయలు. మిగిలిన 1 ఎకరంలో నేను వరి మాత్రమే పండించాను. నాకు వరి పంట వల్ల వచ్చిన లాభం మాత్రం 3,00,000 రూపాయలు. ఇప్పుడు లెక్కేసి చూడండి, లెక్క సరిగ్గా ఉంటుంది. 6,22,000 రూపాయలు. ఒక దేశం బాగుండాలంటే ఎకానమీ, ఎకాలజీ షుడ్ గో టుగెదర్. పరిసరాలకి హాని కలగకూడదు, రాబడి ఉండాలి. దానికి ఏకైక వృత్తి వ్యవసాయం మాత్రమే. మీరు వేరు, రైతు వేరని మాత్రం అనుకోకండి. అక్కడ రైతు అప్పుల వల్ల చస్తే మనందరం కూడా ఇక్కడ నీళ్లు లేక చేస్తాం. అంతే తేడా. ఆయన అన్నదారిలో తప్పే ఉందండి. తీసుకొచ్చే మెల్లగా, కారణం ఏంటో తెలియదు గానీ భూమినాథం తోటకి వెళ్లిన వాళ్ళు కళ్ళ నుండి రక్తం కారి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఇంతవరకు 500 మందికి పైగా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అసలు ఏం జరిగింది? ఉన్నట్టుండి కంటి నుండి రక్తం ఎందుకు ఇలా కారుతోంది? కళ్ళు కనపడలేదు. డాక్టర్, వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరిగిందో తెలియటం లేదు సార్. కళ్ళలో నుంచి ఆకుండా రక్తం కారుతుంది. కొద్ది కొద్దిగా బ్లైండ్ అయిపోతున్నా. బ్లైండ్? ఇదేదో కొత్త రకం వైరస్ లా అనిపిస్తోంది. వైరస్? అయ్యా, నీకేం కాదయ్యా, నేనున్నానయ్యా. డాక్టర్, ఇక్కడ కెన్ హ్యావ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్? మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎందుకు ఇవ్వండి? Oh, my God.
డాక్టర్ డాక్టర్ ఈ మార్క్ ఈ మార్క్ ఈ మార్క్ చెక్ చేయండి డాక్టర్ ఓకే మార్క్ చెక్ చేయండి ఓకే చూస్తాను సార్ భూమి బోల్డ్ మంది పోలీసులు వచ్చారా ఇక్కడికి భయంగా ఉందిరా మన తోట తగల పెడతారట్రా మావా ఎవరిని లోపలి కదలట్లేదురా ఏం కావడగరా భూమి జాగ్రత్త రా
ఎవర్రా నువ్వు? ఫస్ట్ మ్యాన్ ఆన్ మార్స్ ఫ్రమ్ ఇండియా అనే హిస్టరీలో చోటు సంపాదించాల్సిన వాడివి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? నేను నీ కంటికి ఈ విత్తనం తప్పు, ఎరువు తప్పు, కెమికల్ వాడి నా పొలాన్ని నాశనం చేశాడన్నావే ఆ కాన్సెంట్ కంపెనీ ఓనర్లా కనిపిస్తున్నానా? ఈ కార్ కంపెనీ, జీన్స్ కంపెనీ, కోలా కంపెనీలు నీ దేశంలోని నీటిని వాడేసుకుని నీ దేశ వనరుల్ని నాశనం చేస్తున్నాయన్నావే. నేనా కంపెనీలకి ఓనర్లా కనిపిస్తున్నానా? ఎస్, అవన్నీ కూడా నావే. మై నేమ్ ఇస్ రిచర్డ్ చైల్డ్. ఉదయం లేవగానే బ్రష్ చేస్తావా? ఏ పేస్ట్ వాడతావు? పేరు వేరు వేరు కావచ్చు, కలర్ వేరు వేరు కావచ్చు, కంపెనీ కూడా వేరు వేరు కావచ్చు, కానీ మొత్తం అన్ని మావేరా. ఏ సోప్ వాడతావు? నీకు మృదువైన చర్మం కావాలా, లేదా వేదము విజ్ఞానం మిక్స్ అయింది కావాలా, లేదా వేపగుణం కలిగింది కావాలా? అవన్నీ కూడా మావే. కాఫీ అయినా సరే, టీ అయినా సరే, ఐస్ క్రీమ్ అయినా సరే, నూడిల్ అయినా సరే, బిస్కెట్ అయినా అన్ని మావే. నీకు ఒళ్ళు బాగాలేదంటే వాడే మెడిసిన్ నుండి నువ్వు పీల్చే ఆక్సిజన్ వరకు నీ దేశంలో ఉన్నవన్నీ మావే. ఇవో 13 కుటుంబాలకి మాత్రమే సొంతమని నీకు తెలుసారా? ఈ 13 కుటుంబాలే ఈ లోకాన్ని శాసిస్తున్నాయని నీకు తెలుసా? రే భూమి, నా హైబ్రిడ్ విత్తనాలకి అవి మొలకెత్తాలి, నా కెమికల్స్కి అవి పెరగాలి. మీ నాటు విత్తనాలకి అవి మొలకెత్తకూడదు, మీ పశువుల పేడకి అవి పెరగకూడదు. అతనుగా మాట్లాడు, వన్ మూమెంట్. స్టార్ట్ ద షో. అలాగే సార్, అలాగే. మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు ప్రశ్నలు అడగచ్చు. క్వశ్చన్ సార్, 26 మంది కణి చూపోయింది, మీ గవర్నమెంట్ సమాధానం ఏంటి సార్? ఆన్సర్. ఇందులో గవర్నమెంట్ తప్పేమీ లేదు, శాస్త్రవేత్త భూమినాథమే దీనికి పూర్తి కారణం. రాసుకోండాయ్యా, భూమినాథం పండించే తోట నుండి పుట్టిన ఈ వైరస్ వల్లే అందరికీ కంటి చూపు పోయింది అని నేను చెప్పలేదు, రీసెర్చ్ లో తేలింది. కరెక్టే కదయ్యా? రైతు సహజంగా పండించే తోట నుండి వైరస్ ఎలా సార్ వ్యాపిస్తుంది? ఓ 4 రోజులు కూరగాయలను వదిలేస్తే కుళ్ళిపోయి బాక్టీరియా వస్తుంది కదా, అలా కుళ్ళిపోయిన కూరగాయలు, ఈ చెడిపోయిన మాంసం, వీటన్నిటితో ఏదో ఎరువు తయారు చేశాడు ఆ భూమినాథం, దాని నుంచే ఈ వైరస్ వ్యాపించింది. సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోబోతుంది సార్? భూమినాథంని అరెస్ట్ చేయమన్నాం. ఆయన ఫామ్ నుండి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆయన ఫామ్ ని సీల్ చేసేసాం, తగలబెట్టేశాం. భూమినాథం యొక్క వ్యవసాయ పద్ధతిని ప్రజలెవరూ అనుసరించకూడదు, కాదని అనుసరిస్తే అది చట్ట ప్రకారం నేరం, వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కోపం వస్తోందా? మనం ఓటేసి ఎన్నుకున్న గవర్నమెంట్ ఇలా మాట్లాడుతోందని కోపం వస్తుందా? ఎందుకంటే నీ గవర్నమెంట్ కూడా నాకు బానిసేరా. ఇక్కడ ఎవరు పాలించాలి, ఎవరు ఏ పదవిలో కూర్చోవాలనేది డిసైడ్ చేసేది నేనురా. మీరు వేసే ఓటు డిసైడ్ చెయ్యదు. వ్యవసాయం చేయడం మొదలుపెట్టి అందరూ లక్షల కొద్దీ సంపాదిస్తే నా ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఎవడొస్తాడు? వ్యవసాయంతో ఆపకుండా ట్యాక్స్ కట్టడము మొదలెడితే ఆ తర్వాత మీ గవర్నమెంట్ నా మాట ఎలా వింటుందిరా?
అందరికి మంచి భోజనం దొరికేస్తే నా మెడిసిన్ ఎలా సేల్ అవుతుంది? నేను లేని లోకాన్ని నువ్వు గాని నిర్మించాలనుకుంటే దానికి నేనెలా ఒప్పుకుంటాను? This bullet enters your brain. 1 second lo ni jeevitham mugisipothundi. Kani enta chinna punishment saripodu neeku. Nee desam yokka future ni predict cheyagalige burrundi neeku. I hate that mind. Raaboye 50 ellu nuvvu jailo oochalu lekka padtavu. నీకు టీవీ అరేంజ్ చేస్తాను, ప్రతిరోజు పేపర్ ఇమ్మంటాను. నువ్వు భయపడినట్టే నీ దేశం ఇంకో సోమాలియాగా మారబోయేది చూడు. నీ ప్రాణం పోయే చివరి నిమిషం వరకు అయ్యో నేను ఏమి చేయలేకపోయానే, దేన్ని మార్చలేకపోయానే, ఎందుకురా ఈ జీవితమని నిన్ను నువ్వు ప్రశ్నించుకుని కృంగి కృశించి చచ్చిపో. అదే రా నేను నీకిచ్చే పనిష్మెంట్. బాయ్. నన్ను ఇక్కడే చంపేసి వెళ్ళు, లేదంటే నిన్నీ దేశం నుంచే తరిమి కొడతాను. వాట్? నన్ను ఇక్కడే చంపే, లేదంటే నిన్ను నా దేశం నుంచే తరిమి కొడతానంటున్నా. నా జాతికి ఉన్న పొగరుతో చెప్తున్నా, లోకంలో నువ్వు ఏ దేశాన్నైనా శాసించవచ్చు, నా దేశాన్ని శాసించడానికి విడిచిపెట్టను. సరిగ్గా 1 సంవత్సరంలో నిన్ను నా దేశం నుంచి తరివి కొడతాను. అందుకే అంటున్నా నన్ను ఇక్కడే చంపే. ఈడ్చుకుపోండి. నేను లేని లోకాన్ని నువ్వు గాని నిర్మించాలనుకుంటే దానికి నేనెలా ఒప్పుకుంటా? నువ్వు భయపడినట్టే నీ దేశం ఇంకో సోమాలియాగా మారబోయేది చూడు. ఎంతో అందమైన దేశం, అందంగా ఉంది. కానీ లేమి దేశం. మీ దేశానికి కావాల్సిన వనరుల్ని నేను వరాలుగా ప్రసాదించడానికే వచ్చాను. ఆహ్లాదకరమైన ఏరులు, అందమైన చెరువులు. ఇక్కడ కెమికల్ కంపెనీ ఓపెన్ చేయొచ్చు, జీన్స్ కంపెనీ ఓపెన్ చేయొచ్చు, కోలా కంపెనీ ఓపెన్ చేయొచ్చు, కాపర్ కంపెనీ ఓపెన్ చేయొచ్చు. 3 లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. మీరు వాళ్ల దగ్గర నుంచి
ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. ఎన్నటికీ రైతుల్ని మన వెన్నెముకలా ఎదగనివ్వకూడదు. నేను మీకు హైబ్రిడ్ సీడ్స్ ఇస్తాను. ఉత్పత్తి దానివల్ల 4 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ 10 అడుగులకే నీరు పడుతోందిగా. ఓ కార్ కంపెనీ స్టార్ట్ చేద్దాం. మీరు తయారు చేసే కార్లను నా దేశానికే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎంతో బ్రహ్మాండమైన కొండలు. మీరు కొండల్ని తవ్వి ఎంసాన్ని అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దాని ద్వారా కోట్లు సంపాదించవచ్చు. సార్, బేసిక్ గా పేషెంట్లు అందరికి ఇనిషియల్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ ఇస్తాం. కానీ ఈయనకి ఆక్సిజన్ పట్టడం లేదు సార్. రివర్స్ లో కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్ట్ అవుతోంది. వాళ్ళలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్లందరినీ సంప్రదించాం. ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియట్లేదు. రేషియో రియాక్షన్ చూస్తుంటే ఇంకో 5 గంటలే బతికేలా ఉన్నారు. హలో రేకుండు, నేను తప్ప ఇంకెవ్వరు వాళ్ళని కాపాడలేరు. కిందకి రా. మీకు దండం పెడతాను, తప్పుకోండి. మీరు రండి సార్. దేశానికి మంచి రోజులు వచ్చాయి. మన దేశాన్ని నమ్మి లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇక అందరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రైతులందరూ కూడా 5 రెట్లు లాభాలు సంపాదిస్తారు. వ్యాపార రంగంలో మన దేశం అభివృద్ధి చెందబోతోంది. హలో. ఏంటి దొరా, లావోస్ ని ఎవరికి అమ్ముతున్నా? గూగుల్ చెప్పింది. అక్కడేగా ఉన్నా ఇన్ని రోజులు తూచా తప్పకుండా నువ్వు రాసింది నీ బానిసలు చదివారు. అది 5వ క్లాస్ వరకు పెన్సిల్తో రాయడంతో సమానం. తప్పు రాస్తే దిద్దుకోవచ్చు, చెరిపేసుకోవచ్చు. కానీ ఇక నేను రాయబోయే ప్రతి అక్షరం 6వ క్లాస్ నుంచి పెన్నుతో రాయడంతో సమానం. ఎవడు తలుచుకున్న చెర్రపనూ లేడు, మార్చనూ లేడు. ఆ ఊర్లో సిగ్నల్ బానే ఉందా? వీలైతే లైవ్ కవరేజ్ చూడు. దొరా, రేపు నువ్వు ఫ్రీయా? ఎందుకంటే మా ఇండియన్ లా నిన్ను ప్రేమతో స్వాగతిస్తోంది. వచ్చే
1000 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్షింపబడకూడదు. 4 రోజుల క్రితం శాస్త్రవేత్త భూమినాథం జరిపిన విత్తనాల సంబరంలో వైరస్ వ్యాపించి 25 మందికి కంటి చూపు పోయిందని చెప్పారు. దానికి భూమినాథము లేదా అతను తయారు చేసిన ఎరువు కారణం కాదు. కాన్స్టంట అనబడే పురుగుల మందు తయారీ కంపెనీ ఉత్పత్తి చేసిన కొన్ని మందుల వల్లే ఆ వైరస్ వ్యాపించింది. ఆ కంపెనీ తయారు చేసే జెనెటికల్లీ మోడిఫైడ్ టమాటో విత్తనాల్లో కప్పల జీన్ని, అరటిలో మిడత పురుగు జీన్ని కలిపారు. దానివల్ల కూడా ఈ వైరస్ వ్యాపించి ఉండొచ్చు. ఈ కేసు పూర్తయ్యే వరకు కాన్సెంటా కంపెనీకి టెంపరీగా సీల్ వేస్తున్నాం. ఈ నేరానికి కారకులైన వారు వెంటనే అరెస్ట్ చేయబడతారు. ఏ తప్పు చెయ్యని భూమినాథం తక్షణమే విడుదల చేయబడతాడు. సార్, ఏం చేస్తున్నారు సార్? మీరు జస్ట్ మార్కింగ్ మై టెరిటరీ. ఈ ఇల్లు కట్టిన ఒక్కో ఇటుక మీద నా డబ్బు వాసన వస్తోందని చూస్తున్నాను. కూర్చోండి సార్ ప్లీజ్. ఓ కాఫీ. ఏయ్, ఏంటండి? కాఫీ తీసుకురా. సరేనండి. సార్, నేను అలా మాట్లాడానంటే కాస్త నా పరిస్థితి మీరే ఆలోచించండి. తల ప్రాణం తోక్కొచ్చింది సార్. ఎందుకు కుక్కని పెంచుతామో తెలుసా సార్? ఓనర్కి సమస్య వస్తే కాపాడుకోవడానికి. కానీ ఆ కుక్క కాపాడాల్సిన ఓనర్కి ద్రోహం చేస్తే ఎలా చెప్పండి? నైస్. నమస్కారం సార్. సార్, పిటిషన్. రై, ముడుసులే బాకరా, మంచి ముక్కైరా. నన్ను ఇక్కడికి రప్పించడం వల్ల నువ్వు గెలిచావనుకోకు. నిన్ను ఓడించడం వీలు కాదనుకుంటున్నావు కదా, ఆ ఆలోచనే నీ ఆయుష్కి ఎమ్ముడు. వెయిట్ అండ్ వాచ్. మిస్టర్ రిచర్డ్ చైల్డ్, 26 మంది చూపు పోవడానికి కారణమైన వైరస్,
మీ కంపెనీ నుండే వ్యాపించినా, అందుకు కారణం భూమినాథమని మీరు అబద్ధపారోపణ చేశారని మీ కంపెనీ మీద నేరం మోపబడింది. దానికి మీరు ఒప్పుకుంటున్నారా? బట్ యు రాన్ ఏ లాయర్ కూర్చో. నా కంపెనీ నుండే వైరస్ వ్యాపించింది, కంటి చూపు దానివల్లే పోయిందండం అబద్ధం. బట్ ఐ డోంట్ వాంట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. ఇప్పుడేంటి అనుకో? దిస్ ఈస్ నాట్ ద వే టు బిహేవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇట్స్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. యునో, మీరు ఇలా మాట్లాడితే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. యూ కాంట్ అరెస్ట్ మీ. నేను పెట్టుబడి పెట్టేవాడిని మాత్రమే. హీఈస్ ది ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఆఫ్ ది కంపెనీ. మీకు కావాలంటే వీడిని అరెస్ట్ చేసుకోండి. వెళ్తావా? ఎనీథింగ్ ఫర్ యూ సర్. ఆర్డర్ ఆర్డర్. ఇక్కడ కొంతమంది చట్టం వాళ్ల కాళ్ల కింద ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ నో వన్ ఈజ్ అబౌ ద లా అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. మిస్టర్ ప్రకాష్, ఆ సీఈఓని ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. ఇప్పుడు టెంపరీగా సీల్ వేసిన ఆ కంపెనీని పర్మనెంట్ గా మూసేయండి. జడ్జ్ ఆగు. నేను లేకపోతే వ్యవసాయమే ఇక్కడ జరగదు. మీ దగ్గర విత్తనాలు కూడా లేవు. తిండికి ఏం చేస్తారు పాపం? మీకు మీ గవర్నమెంట్ కి 24 అవర్స్ టైం ఇస్తున్నాను. అంతలోగా ఇదే కోర్ట్ నుంచి నా కంపెనీని ఓపెన్ చేయమని ఆర్డర్స్ ఇవ్వాలి. యోనా, నువ్విచ్చేవే విత్తనాలా? విత్తనాలున్నాయి. ఎన్నున్నాయి నీ దగ్గర? 1 కిలోనా, 2 కిలోలా? మొత్తం రాష్ట్రానికే ఇవ్వడానుకున్నాయి. ఓ షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను, చూస్తావా? యువర్ ఆనర్, ఈ లోకానికే వ్యవసాయం చేయడం నేర్పింది మన ఆంధ్రుడు. అలాంటి మన దేశంలో ఒక విదేశీయుడు ప్రోద్భనం లేకుండా మనం వ్యవసాయం చేయలేమన్న మాట వినడానికే చాలా బాధగా ఉంది. అతను వేరే ఏ దేశంలో ఈ మాట అన్నా వాళ్ళు భయపడి బానిసలయ్యేవారు. కానీ అన్నపూర్ణైన ఈ దేశంలో అతని మాట అస్సలు అనుండకూడదు. ఒకసారి ఇది చూడండి. ఇందులో మన దేశంలో ఉన్న మొత్తం దేవాలయాల లిస్ట్ ఉంది. ఆ గుళ్లల్లో దేవుడు మాత్రమే కాదు, ప్రజలకి కావలసిన సైన్స్ కూడా ఉంది. ఆ కాలంలో మన రాజులు గుళ్లను కట్టేటప్పుడే పెద్ద గోపురాలను అమర్చి వాటి మీద కలశాలను పెట్టారు. వాన వరద లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఊళ్ళు నాశనమైనా పర్వాలేదు, వ్యవసాయం చేసే రైతులు నాశనం కాకూడదని గోపురాలపైనున్న కలశాల్లో విత్తనాలు అంతరించిపోకుండా భద్రపరిచి ఉంచారు. ఇవి శక్తివంతమైన మన దేశం విత్తనాలు. 100 ఏళ్లు దాటి కుంభాభిషేకం చేయని గుళ్లల్లో అవింకా పదిలంగా ఉన్నాయి. ఆ విత్తనాల్ని వెలికి తీయడానికి మన రాష్ట్ర వ్యవసాయ సంఘం తరపున మేము పిటిషన్ కూడా ఇచ్చాం. దాన్ని మీరు అనుమతించి సార్కున్న గోరోజనాన్ని అణిచి పారేసే విధంగా ఒక చక్కని తీర్పునివ్వాల్సిందిగా మేం కోర్టు వారిని కోరుకుంటున్నాం. యువర్ ఆనర్, నా క్లయింట్ కి గవర్నమెంట్ కి అగ్రిమెంట్ ఉంది. యూ షట్ అప్. మిస్టర్ భూమి, మీ అభ్యర్థనని కోర్టు అంగీకరిస్తోంది. మీకు కావలసిన విత్తనాలని గుళ్ల నుండి తీసుకోవచ్చని దేవాదాయ శాఖకు ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. చూసావా దొరా, మా మట్టిని నీ నుంచి విడిపించుకున్నా, ఇక అది మా మాటే వింటుంది. నిన్ను మా గవర్నమెంట్, మా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. నేను నీతో శపథం చేసినట్టు ఇంకొక సంవత్సరంలో నిన్ను నా దేశం నుంచి తరిమేస్తాను. యాక్చువల్లీ ఆ రోజు నన్ను వదిలేసి పెద్ద తప్పు చేశావు. నీ తలకి 100 కోట్లు రేట్ ఫిక్స్ చేస్తే నీ కూడా ఉన్న వాళ్లే నిన్ను ఖూనిచ్చేస్తారు. నేను తలుచుకుంటే విదిన్ 1 అవర్లో నీ దేశ చట్టాన్ని మార్చి క్లోజ్ అయిన నా కంపెనీని రీఓపెన్ చేయించగలను. కానీ నాకు ఆ పనిచేయడం ఇష్టం లేదు. నువ్వు దీన్ని నీ విక్టరీగానే సెలబ్రేట్ చేసుకో. సెల్ ఫోన్లో ఓఎస్ అప్డేట్ చేశాననుకుంటాను. ఏదో మార్చేశానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? మార్క్ మై వర్డ్స్, నువ్వు తపస్సు చేసినా మార్చడం నీ వల్ల కాదు. నువ్వు ఈ రైతుల కోసమేగా నాతో వైరాన్ని పెంచుకున్నావు. ఆ రైతుని వాడే లేకుండా పీకి పారేస్తాను. అండ్ యూ,
will be responsible for that. And then, nuve aatmahatya chesukuntavu. Court orderega chetukochindi. Gopura kalasam ento yettu. Try your luck. నువ్వు ఎన్ని వేల అడుగుల ఎత్తు నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తుంటా? ఫ్లైట్లో ఎగిరేటప్పుడు ఒక 40,000 అడుగులు, 700,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి నేను ఈ ప్రపంచాన్ని చూశాను. మనకి ఎత్తు అంటే అసలు భయం లేదరా? నేను ఒంటరిగా ఉన్నప్పుడే ఆపలేకపోయావు. ఇప్పుడు నా ప్రజలు నాతో పాటు ఉన్నారు. వాళ్ళని మీరు నన్ను ఎలా ఆపుతావో చూస్తాను. జారీ చేసినప్పటికీ ఆలయ సాంప్రదాయాలను మీరి విత్తనాలు తీసుకోనివ్వమంటూ మతోపేత పార్టీలు పోరాటాలు ఆర్భాటాలు చేపడుతున్నారు. ఇప్పుడు భూమినాథం ఏం చేయబోతున్నారు? కొద్దిసేపటి క్రితం ఎవరూ ఊహించని విధంగా ఆలయం వద్ద మోహరించిన ప్రజలు భూమినాథంకి కొమ్ము కాసి మానవ గోపురం ఏర్పరిచి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా విత్తనాలను విజయవంతంగా వెలికితీశారు. మన ప్లాన్ ఫెయిల్ అయింది సార్. భూమినాథం గుడి కలసాల నుంచి విత్తనాలను తీసేశాడు. వాణ్ణి చూసి మిగతా రైతులు కూడా అన్ని గుళ్ళల నుంచి విత్తనాలు తీసేశారు. మీ మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. నా పేరు రిజిస్టర్ సార్. రాసుకో. చెప్పండి చెప్పండి, నేను రాసుకుంటాను. దీని వల్ల మన కాన్సెంట్ షేర్స్ అన్ని అఫెక్ట్ అవుతాయి సార్. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పాన్షన్స్ అన్ని. నీకు విషయం తెలుసా క్రిస్టోఫర్? ఇండియన్స్ ఆర్ బ్రిలియంట్, కానీ పిరికి వాళ్ళు. వాళ్ళ లైఫ్ టైం అంబిషనే చదువుకొని కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయడమే. వాళ్ళు పని చేస్తూ ఉండాలి, లేకపోతే చచ్చిపోతారు. కానీ రిచర్డ్ వ్యవసాయం చేయడం మొదలు పెడితే వాళ్ళందరూ ఓనర్స్ అయిపోతారు. వాళ్ళు ఓనర్స్ అవ్వలేరు. ఈ ఫైల్లో భూమితో కలిసి వ్యవసాయం చేయబోయే వాళ్ళ లిస్ట్ ఉంది. వాళ్ళ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, బామ్మర్ది, వాళ్ళని ఉద్యోగం నుంచి తీసే. మీరంతా పొలంలో కాలు పెడితే ఆఫీసులో మీ ఎవరో కాలు పెట్టకూడదని ఉద్యోగాల నుంచి తీసిపారేశారు. మేము వ్యవసాయం చేసినందుకు మిమ్మల్ని ఎందుకు ఉద్యోగాల నుంచి తీయడం? ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వకూడదు, విదేశీ కంపెనీలు మూసేయాలనే వాడిని వెనకేసుకొస్తే ఉద్యోగాల నుంచి తీసాక ఇంకేం చేస్తాడు? కులం, మతం, జాతి, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళకి కార్పొరేట్ ఉద్యోగం కంటే ఇదేది ముఖ్యం కాదు. నిర్ణయం వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళకి కార్పొరేట్ ఉద్యోగం కావాలో లేదా వ్యవసాయం కావాలో. ఇందులో మీ తప్పేం లేదయ్యా. వ్యవసాయంలో విప్లవం చేస్తాను, అద్భుతం చూపిస్తానని మిమ్మల్ని అందరినీ మాయ చేసి అక్కడికి నించోబెట్టాడే వాడు నడాలి. ఎక్కడ వాడు? ఎవరు ఎవరిని మాయ చేస్తున్నారు? కార్పొరేటర్లకి బానిసగా పనిచేస్తూ నువ్వు నా రైతుల్ని ఒక్క మాట అన్నావో? ఎందుకు సార్ మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? మీ వెనకొచ్చిన రైతుల కొడుకుల్ని, కూతుర్ని, బంధువుల్ని అందరినీ ఉద్యోగం తీసేశాడు, బ్లాక్ మార్క్ పెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరకదు. సార్, నాకు మా నాన్న లేరు సార్. నా చెల్లెల్ని నేనే చదివిస్తున్నాను. దీనికి ఏ సమాధానం చెప్తారు సార్? 23 ఏళ్లుగా పనిచేస్తున్న కంపెనీ సార్, ఈ రోజు మీ వల్ల ఒక్క సెకండ్ లో మెడబట్టుకు బయటకు గంటాడు, సంతోషమా? ఇంటికి వెళ్లి మా పిల్లల దగ్గర మమ్మల్ని ఏం చెప్పమంటారు సార్? స్కూల్ ఫీజు కట్టడానికి కూడా మీ నాన్న గతి లేదని చెప్పమంటారా? జాతి అనే పేరుతో బానిసగా బతికిన కుటుంబం సార్ మాది. అలాంటి కుటుంబంలో చదివి ఉద్యోగానికి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి సార్ నేను. ఈ రోజు మీ వల్ల ఔద్యోగం పోయింది, నోరు మూసుకొని చూడాలా?
మా నాన్నకి ఆపరేషన్, అమ్మకి ఆస్మా అని జీవితమే ప్రశ్నగా మారింది సార్. నడి రోడ్డుకు వచ్చేసాం సార్, దారేంటి మాకు? నేను ఉద్యోగం ఇస్తా, నా దగ్గర చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రతి నెల జీతం లక్షన్నర వస్తుంది, ఏం ఉద్యోగం ఇస్తారు మీరు? చెప్తా, పైకి రా. నువ్వు మార్కెటింగ్ లో ఏం పనిచేసావో కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తావా? ఉద్యోగం జీతం కన్ఫర్మ్ బ్రో, చెప్పు. సార్ నేను ప్రొడక్షన్ టీమ్ హెడ్ సార్, నా కింద ఒక టీం ఉంది. ఆ టీమ్ ని అన్ని స్టోర్లకి పంపించి ఒక్కో స్టోర్ కి ఎన్ని చాక్లెట్లు కావాలి, ఎన్ని బిస్కెట్లు కావాలి, ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలని రిపోర్ట్ రెడీ చేస్తాం. ఆ రిపోర్ట్ అలాగే ప్రొడక్షన్ కి ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు దానికి తగినట్టుగా ప్రొడక్షన్ మొదలు పెడతారు సార్. అంతే సార్. ఇప్పుడు ఇతను గనక మన ఉద్యోగం ఇచ్చామంటే మనం అమ్మబోయే వస్తువుకి ధర మనమే నిర్ణయించుకోవచ్చు. కొంచెం అర్థమయ్యేటి చెప్తావా? పోయిన వారం ఎవరెవరు టమాటాలు అమ్మారు? నేను అమ్మాను. ఎంత అమ్మారంటే? ఎందుకు అడుగుతావు? కిలో 5 రూపాయలకి అమ్మాను. చలమా, పోయిన వారం టమాటాలు ఎంత పెట్టుకున్నావమ్మా? కిలో 30 రూపాయలు కొన్నాను సార్. 5 రూపాయలకు మీరు అమ్మిన వస్తువు కొట్లో కస్టమర్ కొనుక్కునేటప్పుడు 30 రూపాయలు, మరి మధ్యలో ఉన్న 25 రూపాయల లాభం ఎవరికి పోతోంది? సెంటర్ లో ఉన్న మీడియేటర్ కు పోతోంది. మనం ఆ మీడియేటర్ ని తీసేసి ఇతను గనక ఉద్యోగం ఇచ్చామంటే మనం అమ్మే వస్తువుకి ధర మనమే నిర్ణయించుకోవచ్చు. నువ్వు చెప్పేవన్నీ వినడానికి బానే ఉంటాయి. కార్పొరేట్ కంపెనీ వాడు కోట్లు ఖర్చు పెట్టి ఆఫీసు పెట్టుకున్నాడు, కంప్యూటర్ పెట్టుకున్నాడు, వీళ్ళందరినీ పనులు పెట్టుకున్నాడు. ఆడికి ఈలు పడద్ది, మన దగ్గరే ఉంది, మనకెలా ఈలు పడుతుంది? నువ్వు నేను ఒంటరిగా తలుచుకుంటే ఇది వీలు పడదన్నా, కానీ మన రాష్ట్రంలో ఉన్న రైతులంతా ఏకమైతే వీలు పడుతుంది. మనం సంవత్సరానికి 100,000 కోట్లకి పైగా లాభం చూపించగలం. ఆ లాభంలో కేవలం 10% ఇదిగో మన దగ్గర పనిచేసే వాళ్ళకిద్దాం. ఇతన్లాంటి పట్టదారులు ఎంతో మందికి మన ఉద్యోగ అవకాశాలు కల్పించగలం. ఈ రోజు నుంచి ఇతనే మన సేల్స్ హెడ్. బ్రదర్, మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? హెచ్ఆర్ టీమ్ కి సార్. ఇక్కడ హెచ్ఆర్ టీమ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? రండి, పైకి రండి. వెళ్ళండి, వెళ్ళండి. ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టెలి మార్కెటింగ్ కూడా కావాలి. అకౌంటెంట్స్, రే మామా, నువ్వు సూపర్వైజర్వే కదా, రా బైక్ రా. వస్తున్నా. మీరు ట్రాన్స్పోర్ట్ డివిజన్ కదా, రండి. ఒక కార్పొరేట్ కి కావాల్సిన మొత్తం డిపార్ట్మెంట్ ఇప్పుడు మన దగ్గర ఉంది. మన రాష్ట్రం మొత్తానికి అత్యున్నత కార్పొరేట్ మనం అవుదామా? కార్పొరేట్ అగేన్స్ట్ కార్పొరేట్, బ్రిలియంట్ మ్యాన్. బట్ ఒక్క విషయం అర్థం కావట్లేదు, వాళ్ళకి ప్రొడక్షన్ చేయడానికి 3 నెలలు అవుతుందిగా. ఈలోగా మార్కెట్ ని పెనిట్రేట్ చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ అయ్యాడు, ఇంతమందికి ఉద్యోగం ఇచ్చాడు, వాళ్ళకి జీతం డబ్బులు ఎలా ఇస్తాడు? అలాంటప్పుడు లేబర్స్ నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎలా కడతారు? వీళ్ళందరూ మన ఇండియన్ కార్పొరేట్స్. వీళ్ళు మనల్ని నమ్మి ఇచ్చిన అడ్వాన్స్ ఎంతో తెలుసా? 500 కోట్లు. ఇతను మిస్టర్ నితిన్, ధర్మవరం సరస్వతి కంపెనీ ఓనర్. ఇతనికి మాత్రం సంవత్సరానికి 12,000 టన్నుల పత్తి కావాలంట. మనం ఇవ్వగలమా? ఇతను మిస్టర్ విజయ్, నందు ఫుడ్ ప్రొడక్ట్స్. ఇతనికి సంవత్సరం అంతా బియ్యం, పప్పు, మిరప అని బోల్డ్ కావాలంట. మనం ఇవ్వగలమా? ఇతను మిస్టర్ సత్యనారాయణ, ఇతని కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ తయారీకి సంవత్సరానికి 7,000 టన్నుల పంచదార కావాలంట. మనం అంత ఇవ్వగలమా? 1% భూమి ఉన్న కార్పొరేట్ కాకులు మనల్ని అణగదొక్కి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. 60% భూమి ఉన్న మనం ఆధిపత్యాన్ని అణగదొక్కే సర్వాధికారులుగా మారి చూపిద్దామా? హే క్రిస్టోఫర్, నువ్వు వాడిని తక్కువగా అంచనా వేయకు. ఇండియన్ కార్పొరేట్స్ తో వాడు ఎందుకు చేతులు కలిపాడో తెలుసా? మన ఫారెన్ ప్రొడక్ట్స్ అన్ని అన్హెల్దీ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రిచర్డ్. ఇండియన్ ప్రొడక్ట్స్ సుపీరియర్ అండ్ ఆర్గానిక్ అని వాడు ప్రజలకు చెప్పకనే చెప్తున్నాడు. అవేర్నెస్ క్రీమ్ రాసుకుంటే మొహం తెల్లబడదని మన అందరికి తెలుసు, కానీ దాన్నే 50 ఏళ్లుగా ఎక్కువ అమ్ముతున్నా. అవును, సైన్స్ కోలా తాగితే మగతనం పోతుందంటోంది, కానీ ప్రతి మగాడు లవర్తో ఉండగా బాటిల్లో 2 స్ట్రాలు వేసుకుని తాగేది నా కోలానే.
నా ప్రోడక్ట్ గురించి తప్పుగా మాట్లాడతారు. ఫేస్బుక్, సోషల్ మీడియాలో నా ప్రోడక్ట్ ని కొనొద్దని పోస్ట్ పెడతారు. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా ప్రోడక్ట్ ని వాడతారు. వాడు కరెక్ట్ గా నా మార్క్ లో ఉన్నాడు క్రిస్టోఫర్. సో నా ఐడియా ఏంటంటే, వాడిని కొంచెం పైకి ఎదగనిద్దాం. మన బ్రాండ్ నేమ్ ఏంటో చెప్పనా? ఆంధ్రుడు. అన్నా, మన బండి కడప నుంచి బయలుదేరిదన్నా, కూడా కార్తిక్ వెళ్లాడు. మన అశోక్ అన్న అనంతపురం వెళ్లాడన్నా, అక్కడి నుంచి బండి బయలుదేరింది. కమలాపురం నుంచి ఇంకా బయలుదేరలేదు, ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతుంది. కూడా విక్కి ఉన్నాడు. అనుకున్నట్టు అంతా సూపర్ గా జరుగుతుందన్నా. భూమి, ఓకేనే కదా? ఓకే. మీరు పని చూసుకోండి. ఓకే, నూరా. హేయ్ భూమి. You miss me? I'm back. And guess what? ఇక్కడ నీ ఫస్ట్ కస్టమరే నేనే తెలుసా భూమి. Very nice. The best salad I've ever had. నీ ప్రజలు మాత్రం దీన్ని రుచి మరిగారంటే అంతే. నిన్ను వదిలిపెట్టరు కదా భూమి. కానీ నేను దీన్ని వదిలిపెట్టను. అర్థం కాలేదా? ఒక కాలంలో మీ ఊళ్ళో ఒక కోలా కంపెనీ ఉండేది. నేను కోలా అమ్మాల్సిన చోట వాడు కోలా అమ్మితే ఊరుకుంటానా? సింపుల్ గా ఓపెన్ చేశాను. మార్కెట్ కొచ్చి రాగానే మొత్తం బాటిల్స్ అన్నిటినీ నేను డబ్బు పెట్టి కొని పగలకు టిప్పాడేశాను. బాటల్ ఉంటేనే కదా కోలా మార్కెట్కి వస్తుంది. వాడు పాపం బాటల్ ఆర్డర్ చేసి అది మార్కెట్కి వచ్చేలోగా జనం వాడి బ్రాండ్నే మర్చిపోయారు. దాంతో మీ ఇండియన్ టేస్ట్ని కూడా మర్చిపోయారు. నువ్వెంతో ఆశగా మార్కెట్కి పంపించావే స్టాక్, దానికి ఏం గతి పట్టబోతుందో తెలుసా? ఏమైందన్నా? దాని స్ట్రైక్ అన్నా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఇవాళ రాత్రిలోగా కూరగాయలని షాప్కి వెళ్ళాలిరా అన్నా. ఇది అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం అన్నా, మేమేం చేయలేమన్నా. బావా, ఇండియా మొత్తం లారీలు స్ట్రైక్ అంటున్నారా, ఎక్కడ లారీలు కదలట్లేదురా. మావా, కడప కర్నూలు అంటూ అన్ని వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయిరా. లారీలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాంరా? మామా, డీజిల్ రేట్లు పెరగడం, స్ట్రైక్, ఇదంతా బాడి పనేరా? మన సరుకు షాపులకు వెళ్లకుండా అడ్డుపడుతున్నాడు రా. అడ్డుపడితే అడ్డు తొలగించు. మన దగ్గరున్న లోడ్ బండి, ట్రైసైకిల్, ట్రాక్టర్, మినీ వ్యాన్ ఏదుంటే దాన్ని తీసుకురా. మనం ఫోన్ రింగ్ వింటేనే అదురుతోంది కదా,
ఎప్పుడు అర్థమైందా నువ్వు ఎవరి దగ్గర పెట్టుకున్నావని? భూమి, రైతు బజార్ దగ్గర ఉన్న పచారీ కొట్టుకు వెళ్తున్నారా? దానికంటే ముందే ఇంకో కొట్టు ఉంది. రూట్ మ్యాప్ నేను చెప్పనా? ఇన్ 100 meters టేక్ అ లెఫ్ట్ టర్న్. ఇన్ 200 meters టేక్ అ రైట్ టర్న్. యువర్ డెస్టినేషన్ ఇస్ ఆన్ ద లెఫ్ట్. నేను ఇక్కడ దిగిపోతాను. మీరిద్దరు రైతు బజార్ పక్కనున్న పచారీ కొట్టుకోవాలండి. ఓకేనా? సరేనా, నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటాను. రే పోనీరా, పోనీరా. ఓకేనా? రే ఎందుకురా ఇంకా ఇక్కడే ఉన్నారు? త్వరగా బండ్లో ఉన్న స్టాక్ తీసి కొట్లో సర్ది పెట్టండి రా. ఆ కొట్టోడు స్టాక్ లోపల పెట్టకూడదు అంటున్నాడు రా, నువ్వే వెళ్ళాడగరా. అన్నా ఏంటి ప్రాబ్లం? మీరు ఎందుకు స్టాక్ వద్దంటున్నారు? మీరు కావాలని ఆర్డర్ చేసిన వస్తువు లేక మేము తీసుకొచ్చింది. ఒక నిమిషం రామ్మా, ఇక్కడున్న ఫ్రిడ్జ్లన్నీ వాడేచ్చినాయి తమ్ముడు. కరెంటు బిల్లు కూడా వాడే కడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి డిస్ప్లేకి నెలకి 10,000 రూపాయలు బాడుగా వాడే కడుతున్నాడు. నువ్వు చూస్తున్న ఈ కొట్టు రెడీ చేయడానికి నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇక్కడున్న సరుకు మొత్తం వాడిదే. 70 లక్షల రూపాయలు క్రెడిట్లు ఇచ్చాడు, 6 నెలల్లో తిరిగి కట్టాలి. నీ దగ్గర సరుకు కొనుక్కుంటే ఇవన్నీ తిరిగిచ్చేయమన్నాడు తమ్ముడు. నువ్వెంత మావాడివైనా పండగ రోజుల్లో వాడితో పగ పెంచుకోలేం బాబు. దయచేసి పరిస్థితి అర్థం చేసుకో. షాప్ బయట ఉందే బోర్డు, అది వాడిచ్చిందే బాబు. దానికే కరెంటు వాడే కడుతున్నాడు. వాడేం చెప్పాడ్రా? ఓ, డబ్బుకి కకృతి పడి మనం తరిమి కొట్టిన తెల్ల దొరకే బానిస అవ్వాలని డిసైడ్ అయిపోయాడా? రే బట్టతల, దారా బయటికి. నువ్వొస్తావా, నన్ను రమ్మంటావా? రే, మరి లేకపోతే ఏంట్రా? ఈ కొట్లు మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఏ కొట్లను మన సరుకు తీసుకోవట్లేదు. కొట్టు బయట అందరు నుంచున్నారా? మనం 5 నెలలు కష్టపడి చెమట ఒడిచి పనిచేసింది ఇలా బయట నుంచడానికేనా? రే, వాడు కావాలని మనల్ని టెన్షన్ పెట్టాలని ఈ పని చేస్తున్నాడు. ఇప్పుడు మనం టెన్షన్ అయితే వాడిదే గెలిపోతుంది. మరి ఇంకేం చేయమంటావురా? వేడిగా ఒక టీ ఆర్డర్ చేయి. బండిలో ఉన్న వస్తువులు లేక వాడు షాపులో అమ్మనంటున్నాడు. మనం వస్తువును తీసుకొచ్చిన బండిని షాప్గా మారుతాం. టీం మొత్తానికి ఫోన్ చేయి, సోషల్ మీడియాలో అందరినీ లైవ్ లో రమ్మను. ఇలాగే ప్రతి ఒక్కరిని బండిని షాప్గా మార్చమను. బాగా టైర్డ్గా ఉంది, ఊరంతా తిప్పించు. కానీ ఎందుకో తెలీదు, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎవర్రా నువ్వు? ఏవో అద్భుతాలు చేస్తున్నావు. నిన్ను అందరిలాగే జస్ట్ లైక్ దాట్ అనుకుని లైట్ తీసుకున్నా. యువర్ ద సేమ్ గా రైట్ హూ సెడ్ గివ్ మీ ఎ సీడ్ ఐల్ గివ్ యు ఎ న్యూ వరల్డ్. వెహికల్ ని స్టోర్ గా మార్చేసావు కదా. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. దొరా, నీకు మేము పండించినవి బాగా నచ్చాయని చెప్పావు కదా. రేపు మా వస్తువులన్నీ మా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనుకో, నీ సర్వాధికారం మంటలో కలిసి కర్షకులు సర్వ అధికారము పొందే ఒక కొత్త శకానికి నాంది పలకడం మొదలవుతుంది. ఇప్పుడు నీకు 2 కొమ్ములు ములుచుంటాయి కదా. ఎన్నో అడ్డంకులు దాట మనకి వీడొక పెద్ద లెక్క అని నీ ఆస్ట్రోనాట్ బుర్రలో ఒక చిన్న ఆలోచన పుట్టుంటుంది. ఇప్పుడు నీ పొగరిని అణిచేస్తాన్రా. భూమి, భూమి, భూమి.
ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించాన్రా. శబ్దం వినిపిస్తోందా? నీ వానర సైన్యం ఎగబడి కొట్టువైపు పరిగెడుతూ వచ్చే శబ్దం వినిపిస్తోందా? నాకు వినిపిస్తోందిరా. ఇట్స్ కమింగ్ భూమి, ఇట్స్ కమింగ్. రాకెట్ లాంచ్ కి ముందు ఒక కౌంట్ డౌన్ లెక్క పెడతారు కదా, నేను నీకు కౌంట్ డౌన్ లెక్క పెట్టనా? 5, 4, 3, 2, 1. Would you like to drink, sir? Black coffee. Just a moment, please. Ray, nannu gelichavu anukuntunava? Idi inka poorthi kaledu.
200 ఏళ్లు పోరాడి సాధించిన స్వాతంత్రాన్ని జస్ట్ 47 ఏళ్లలో అమ్మేశారా. దీని బాబులాంటి పెద్ద పెద్ద పోరాటాలు చూసి జుట్టు నెరిసిపోయి కూర్చున్నాంరా ఇక్కడ. మరుపు మీ దేశానికున్న వ్యాధి. వ్యవసాయం ముఖ్యమా, హైడ్రోకార్బన్ ముఖ్యమా, మీథేన్ ముఖ్యమా, లిగ్నైట్ ముఖ్యమా అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పారేస్తాన్రా. నీకింకా మా ఆలోచన గురించి పూర్తిగా అర్థం కాలేదురా. మేము బానిసలమని తెలుసుకోనంత వరకే మీలాంటి వాళ్ళు బతికి బట్టగట్టగలరు. తెలుసుకున్న తర్వాత బట్టలోడదీసి ఊరు నుంచి తరివి తరివి కొడతాం. నువ్వు మారోరా. రోజు ఉదయం నిద్ర లేస్తూనే ఈరోజు కొత్తగా ఏం చేసి చేస్తావో, మా ప్రజల ఐకమత్యాన్ని ఎలా పాటు చేస్తావో, వాళ్ళ ఎదుగుదలకి ఎలా అడ్డుపడతావో అని ఆలోచిస్తూ ఉంటే నా బ్రెయిన్ నీ కంట్రోల్లో ఉంటుంది. అసలే మా దేశం వెనకబడుంది. చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ ఎదిగిపోయాయి. అందుకని ఇకపై నా బ్రెయిన్ నా ప్రజల ఎదుగుదలకు ఉపయోగపడని. జనమంతా ఒకటే నాకు అండగా ఉన్నారు. వాళ్ళ ఐకమత్యాన్ని పాడు చేయాలనుకునే నువ్వు నాకు వద్దు దొరా. అందుకు నువ్వేం పొడుస్తావురా? కాఫీ బాగుందా దొరా? అందులో ఏం కలిపానో తెలుసా? నువ్వు మా మట్టిని పాడు చేయడానికి ఉపయోగించేవే గ్లైఫోసైడ్. దాన్ని వేరే కాంబినేషన్లో ఉపయోగించా. కెమికల్స్ మిక్స్ చేసిన నీ ప్రోడక్ట్స్ని వాడడం వల్ల మా పిల్లలకి ఎలా ఆటిజం వచ్చిందో ఇంకాసేపట్లో నీకు అది వచ్చేస్తుంది. నాకు టీవీ ఇస్తాను, పేపర్ ఇస్తాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇలాగే కూర్చొని మా దేశం ఎలా ఎదుగుతుందో చూస్తూ ఉండు. ఏవో 13 కుటుంబాలే ఈ లోకాన్ని శాసిస్తున్నాయి అన్నావు కదా, వాళ్లలో ఏ ఒక్కడైనా వచ్చి నా దేశాన్ని శాసించాలని ప్రయత్నిస్తే వాళ్లకి ఇదే గతి పడుతుందని నేను నిరూపిస్తా. వందే మాతరం, 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 ఇల్ల శాంతిని నిలిపే మామరా, వందే మాతరం, వందే మాతరం, ప్రేమ శాంతిని పంచే గోపురం. Shut up.